సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు సుమలత. మేము ఆళ్ళగడ్డ నుంచి శ్రీజగజన్య అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆషాఢ మాసం మొదటి రోజున సార తీసుకురావడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కూడా మాకు తెలుసు. ఆళ్ళగడ్డ పట్టిన ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం మొదటి రోజు మొట్టమొదటి రోజుగా జగజన్య అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు సార తీసుకొని రావాల్సిందిగా కూడా మేము చాలా మందికి తెలియని వాళ్ళకు కూడా తెలియపరచాలనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు రావడం 5వ సంవత్సరం. ఈ ముగ్గురు అమ్మలు పార్వతి, లక్ష్మి, సరస్వతి కృతజ్ఞతగా జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసంలో ఉపనయనాలు, అంటే సంస్కృతంలో ఉపనయనాలు అని అంటారు, మన తెలుగులో పసుపు కుంకలు, చీరలు, సారెలు అని అంటారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీర, సారెలు, తర్వాత పసుపు కుంకుమలు, పలు రకాల సాత్విక నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి తమ యొక్క విశ్వాసాన్ని చాటుకుంటారు. ఆ విధంగా ముగ్గురమ్మలు చేసినటువంటి ఈ పుట్టింటి పట్టు చీర సార తర్వాత కాలంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెలు, కింపురుషులు, నాగులు, పాతాళులు, సాధ్వీమణులు, ఋషులు, మునులు, యోగులు ఈ విధంగా పరంపర సాగుతూ ఈ కలియుగంలో మానవులకు ఈ జగజ్జనని అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి పుట్టింటి పట్టు చీరసార సమర్పించి ఆ మహద్భాగ్యమును పొందేటువంటి అవకాశం కలిగింది. అది ఎందుకు కలిగిందనంటే ఈ సకల చరాచర జగత్తులో ఎక్కడా ఆ అమ్మకు కూర్చోనికి స్థలం లేదు అన్నట్టుగా మన నంద్యాల ప్రాంతాన్ని ఎంచుకొని, మన నంద్యాల గడ్డను ఎంచుకొని ఇక్కడ రెండవ మూర్తిగా తిరిగి అమ్మవారు విరాజిల్లడం వల్ల ఈ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు, సారెలు, రావుకాల పూజలు, యమగండ కాల పూజలు, పున్నమి అమావాస్య పూజలు ఈ విధంగా అమ్మవారి దీక్షలు మొదలై ఈ యొక్క పుట్టింటి పట్టు చీర సారలు దీక్షలు అనేటువంటిది మన నంద్యాల పట్టణము, నంద్యాల చుట్టుపక్కల పల్లెలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఒడిస్సా, తర్వాత ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు, సారలు తీసుకొని రావడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఈరోజు ముఖ్యంగా ఒక సాధారణ స్థితిలో ఉన్నటువంటి ఒక భక్తులు త్రికరణ శుద్ధిగా మాకు ఏం జరిగినా తల్లి నువ్వే దిక్కు, మాకు ఇంకెవరు దిక్కు లేరని ఈ విధంగా నమ్మినటువంటి ఈ ఆళ్ళగడ్డ భక్తులు ఈ యొక్క అమ్మకు ఈ విధంగా గుంపులు గుంపులుగా ఒక జనప్రభంజనం పోటెత్తిన ప్రవాహంలో ఆళ్ళగడ్డ నుంచి రావడం, అదేవిధంగా ఈ మొదటి రోజు తమిళనాడు నుంచి కూడా అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు, సారలు తీసుకొని రావడం అనేటువంటిది చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగినటువంటి విషయం. కావున ఈ జగజ్జనని అమ్మవారికి ఈ నెల రోజులు కూడా ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ కులం, ఏ మతం వాళ్ళైనా, అధికారులైనా, సామాన్య సగటు మానవులైనా కూడా పుట్టింటి పట్టు చీరలు, సారలు సమర్పించి ఆ తల్లి ఆశీర్వాదాలు కొండంత దండిగా పొందాలని చెప్పి అందరూ కూడా, సర్వజనులందరూ కూడా లోక కళ్యాణానికి పాటుపడుతూ ఆ తల్లి ఆశీస్సుల వల్ల పిల్లపాపలతో, పాడిపంటలతో, ఆనందాలతో సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఆళ్ళగడ్డ పట్టణం నుంచి ఇది 5వ సంవత్సరం మేము అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారా తీసుకొని వస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఈ పుట్టింటి పట్టు చీర సారా ఇది 5వ సంవత్సరం కాదు, ఇలా 5000 సంవత్సరాలు, 50000 సంవత్సరాలు కూడా ఆళ్ళగడ్డ నుంచి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారా తీసుకురావాలని చెప్పి ఆ తల్లి ఆదేశాన్ని ఆ భక్తులకు కూడా తెలియజేస్తున్నాము.